ఈ హరిహరులకు బ్రహ్మడికి కూడా భేదం లేనేలేదు లేచ మాత్రమే లేదు హరిహర బ్రహ్మ ఈ ముగ్గురు ఒకటే ఒకరినొకరు ఎప్పుడూ సహాయం చేసుకుంటూనే ఉంటారు ఒకరు వరం ఇచ్చినారంటే ఇంకొకరు దానికి తోడ్పడుతుంటారు ఇంకొకరు ఏమైనా కష్టపడి ఆ వరం విరుద్ధంగా ఉంటే దాన్ని వాళ్ళకు సహాయం చేసి అటువంటి ఆ రాక్షసుల్ని సంహారం చేసి వాళ్ళకి జీవన్ముక్తిని కూడా ప్రసాదిస్తూ ఉంటారు వీళ్ళ ముగ్గురు ఒకటే సత్య పదార్థం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని కూడా చెప్పవచ్చు అందుకని దానికి ఒక ఉదాహరణ రూపంగా ఈ మూడు రూపాలు ఒకటే అనటానికి కూడా ఒక ఉదాహరణ రూపంగా మనం అన్ని క్షేత్రాల్లో ఒక కథను కూడా మనం వింటూ ఉంటాం అందరికీ తెలిసినట్టుగా గయ ప్రయాగ కాశీ ఇటువంటి క్షేత్రాల గురించి మనం వింటున్నాం కదా త్రిమూర్తి క్షేత్రాలు కూడా మనం వింటున్నాం దాంట్లో ఈ గయా అనేది చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రం ఎవరు ఈ గయా ప్రయాగాలకు వెళుతున్నారో వాళ్ళంతా కూడా చాలా జీవన్ముక్తులు అవుతారని పూర్వకాలంలో చెప్పేవాళ్ళు ఇప్పుడు కూడా ఆ గయాలో వెళ్ళినటువంటి వాళ్ళంతా పితృదేవతలకు పిండ ప్రధానం చేసి పితృలోక పితృలోకంలో అంటే ఆ పితృలోకంలో ఉండే వాళ్ళని బ్రహ్మలోకానికి పంపించేటువంటి స్థితి కూడా ఇప్పటికి కూడా ఉన్నది అని చెప్తారు పితృలోకం అంటేనే ఒక ఇంకొక బ్రహ్మలోకం అన్నమాట అటువంటి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి అటువంటి క్షేత్రాల్లో మనం ఈరోజు మాట్లాడుకునే క్షేత్రం గయ ఈ గయాసురుడు అనేటువంటి వాడు చాలా ఘోరమైనటువంటి ఒక తపస్సు చేస్తాడు మొదట్లో యోచన చేస్తాడు రాక్షసుల్లో చాలా అత్యంత బుద్ధిశాలి అనేటువంటి వాడు గయా యోచన చేస్తాడు ఇవి రాక్షసుల నాశనానికి కారణం ఎవరు విష్ణువే అందుకని ఈ విష్ణువుని గురించి నేను తపస్ చేసి విష్ణువుతోనే వరాలు పొంది అప్పుడు ఈ దేవతలంతా కూడా నాశనం చేయొచ్చు కదా అని ఒక దుర్బుద్ధి పుడుతుందట చూడండి అందుకని విష్ణువుని గురించినే తపస్సు చేస్తాడనమాట అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై అడుగుతాడు ఏం కావాలి నీకని ఏం లేదు నాకు ఒక నూట ఇరవై ఐదు యోజనలతో ఉండేటువంటి శరీరాన్ని నాకు ఇవ్వు నాకు అటువంటి శరీరం నాకు కావాలా ఇక చూడండి నూట ఇరవై ఐదు యోజనలు అంటే సామాన్యమా ఇంకెంతలా ఉంటాడు ఎంత పొడుగు ఉంటాడు యోచన చేసుకోండి ఎన్ని గ్రామాలు పోతాయి వాడు నడుస్తూ ఉంటే వాడు ఎంత పెద్ద కొండ అనేటువంటిది యోచన చేసుకుందాం మనం ఇక ఎంత పెద్దగా ఉంటాడు ఒక యోజన పరిమితి అంటే తొమ్మిది మైళ్ళు నుంచి పది అన్నమాట నూట ఇరవై ఐదు ఇంటూ పది అంటే ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు రూప రూపంగా పెద్ద ఒక చిన్న ఐలాండ్గా ఉంటాడనమాట పెద్ద ఒక ఐలాండ్ లాగానే తయారైపోయినాడు అనమాట అంత పెద్ద పెద్ద శరీరం గలవాడైపోయినాడు అది ఆ శరీరంతో యుద్ధం చేస్తానని ఒక దృష్టి దృష్టివాడికి ఉంటుందన్నమాట ఇది విని దేవతలకంతా బ్రహ్మకు కూడా చాలా యోచన పట్టుకుంటుంది ఇటువంటి వరం ఇచ్చేశాడు విష్ణువు ఇక వీడిని గెలిచేది కష్టం ఇటువంటి ఇంత పొడువు ఇంత లావుతో శరీరంతో వస్తే అదిగాక కాక అపారమైన శక్తివంతుడు వీడు మొదట్లోనే ఇక వీడి శరీరాన్ని వీడి శరీరాన్ని ఎదిరించే వాళ్ళెవరు ఒక పెద్ద యంత్రమానవుడిలాగా ఉంటాడే వీడు సంహారం చేసేది ఎట్లా వీడిని అనందుకని దీనికి ఏదైనా ఒక ఉపాయాన్ని కనిపెట్టాలని బ్రహ్మ ఒకరోజు గయాసుడి దగ్గర వెళతాడు వెళ్ళి చాలా పొగుడతాడు గయుణ్ణి చాలా స్థుతి చేస్తాడు శ్లోకాలు చేస్తాడు ఎప్పుడు ఈ మూర్ఖులకి ఒక్కొక్క పరి ఎవరైనా పొగుడుతుంటే చాలా మురిసిపోతుంటారు వాళ్ళే మరిచిపోతారు పొగడతలకు లొంగారనుకోండి కష్టమే ఎప్పుడు పొగిడాడో బ్రహ్మ అటువంటి వాడు నన్ను పొగిడాడని చెప్పేసి చాలా సంతోషపడి నీకేం వరం కావాలని అడుగు నేను ఇస్తాను నీకు అంటాడు చూడండి ఎట్లా ఉంది బ్రహ్మ నుంచి వరం తీసుకునేటువంటి రాక్షసుడు బ్రహ్మకే వరం ఇవ్వటానికి తయారైపోయినాడు నీకేం వరం కావాలని నేను ఇస్తానంటాడు ఆ ఏమీ లేదు నువ్వు విష్ణువు నుంచి తపస్ చేసుకొని ఇటువంటి మహత్తరమైనటువంటి శరీరాన్ని పొందినవాడు పుణ్యాన్ని పొందినటువంటి వాడు మంచి పండుగ ఉండేటువంటి శరీరం ఇది విష్ణు భక్తితో చేరినటువంటి శరీరం ఇది ఇంత పెద్ద శరీరంలో ఈ ఒక నాకు యజ్ఞం చేయాలనిపించింది నేను ఏ లోకంలో కూడా యజ్ఞం చేయకూడదనిపించింది అందుకని విష్ణు భక్తితో పండిన శరీరం కాబట్టి నీ శరీరంలో ఎక్కడో ఒక మూల నేను ఒక బ్రహ్మ యజ్ఞం చేయదలుచుకున్నా నేను అందుకని నాకు కొంచెం చోటు ఇప్పిస్తే చాలా బాగా ఉంటుంది అని అడుగుతాడు నీ శరీరంలో ఎక్కడో ఒక చోట నిల్చోని ఎక్కడో ఒక చోట నేను యజ్ఞం చేస్తాను అప్పుడు గయాసుడు అంటాడు చాలా మంచిది బాగుంది చేసుకో పర్వాలేదు కానీ ఒక షరత్ ఏంటంటే నేను కదలకోకుండా ఉండేటువంటి బరువు నా మీద పెడితే మాత్రం అప్పుడు యజ్ఞం చేయవచ్చు అంటాడు ఇది మంచి చిక్కుపడింది బ్రహ్మకు అప్పుడు శివుణ్ణి ప్రార్థన చేసి ఆ శివశక్తి రూపంగా అర్ధనారీశ్వర రూపంగా ఉండేటువంటి భగవతిని ప్రార్థన చేసి శివశిల అనేటువంటిది ఒక పెద్ద బండను ఆ బ్రహ్మదేవుడు శివకృపతో ఆ బండను వాడి మీద పెడతారన్నమాట పెడుతూనే వాడు పడుకుంటాడు దా బండ ఎప్పుడు వాడి మీద పెడతారో అది చాలా బరువు అది ఇంకా వాడు యొక్క పంతంతో కొంచెం కొంచెం కదులుతుంటాడు కానీ ఇంక కదలటానికే వీలైనటువంటి బరువు మొయలేడు అన్నమాట అటువంటి బండను వాడి మీద పెడతారు ఇక యజ్ఞం ప్రారంభం చేసుకోవటానికి అనుకోని అనుకుంటూ సమయంలో బ్రహ్మ విష్ణువును కూడా ఆహ్వానిస్తాడన్నమాట ఆ యజ్ఞానికి విష్ణుదేవుడు కూడా అక్కడికి రావటం జరుగుతుంది విష్ణు పాదాలు ఎప్పుడు ఆ బండ మీద వచ్చాయో రెండు పాదాలు అప్పుడు గయాసుడి కింద అనిపిస్తున్నదా విష్ణువే నా శరీరం మీద తొక్కుతున్నాడు కదా అనిపించిందట ఇక నేను చెప్పే వరకు లేయకూడదని బ్రహ్మ చెప్పాడు ఇక బ్రహ్మ చెప్తాడో లేదో తెలీదు ఈ యజ్ఞం ఎప్పుడు ప్రారంభం చేసుకుంటాడో యజ్ఞ సన్నిద్ధం చేసుకోవటంలోనే ఉన్నారు వీళ్ళు ఇక ఏమవుతుందో తెలియదని అప్పుడు ఆ విష్ణువుని అడుగుతాడట గయాసురుడు స్వామి నా మీద నీ రెండు పాదాలు నువ్వు పెట్టావు కాబట్టి ఈ క్షేత్రాన్ని నా పేరుతో పిలిచేటట్టుగా గయా అనే పేరుతో పిలిచేటట్టుగా ఇక్కడ వచ్చినటువంటి భక్తుల్లో అన్ని యుగాల్లో వచ్చి దర్శించేటువంటి భక్తులు ఈ పాదాలు విష్ణు విష్ణు పాదాలు నువ్వు పెట్టినటువంటి పాదాల మీద ఎవరు అర్ఘపార్గ్యాధులు ఇస్తూ అక్కడ పితృదేవతలకు ప్రధానం ఎవరు చేస్తారో వాళ్ళంతా వాళ్ళందరికి కూడా బ్రహ్మలోకాన్ని ప్రాప్తి కాక అని వాళ్ళందరికీ వరమిస్తూ నాకు అటువంటి సమృద్ధి అయినటువంటి వరాన్ని నువ్వు నాకు ప్రసాదించు నాకు అని అడుగుతాడు ఎందుకంటే తెలుసు ఇక నేను కదలేను అని అని అర్థమైపోతుంది అన్నమాట అప్పుడు అదే విధంగానే విష్ణు ఆ ప్రకారంగానే వరమిస్తాడు అంటే చూసారా ఎంత యుక్తి దీంట్లో ఇక బ్రహ్మ యజ్ఞం ప్రారంభం చేసుకోలేదు తర్వాత బ్రహ్మ యజ్ఞం కాలేదు ఇంకా బ్రహ్మ ఇంకా చెప్పలేదు యజ్ఞమైందని కదలని చెప్పలేదు కదలమని చెప్పలేదు వరాన్ని కూడా పొందాడు గయాసురుడు వాడి నుంచి ఉపద్రం అయ్యేటువంటిదంతా తప్పిపోయింది కదా దేవతలంతా రక్షించబడ్డారు ఒకచోట బండలాగా పడ్డాడు కదా ఆ శివుడి యొక్క శక్తి బండ వాడి మీద పడడంతో ఇంకా లేకపోయినాడు వాడు ఒక చోట ఉండిపోయినాడు అక్కడనే వాడి మీద విష్ణు పాదాలు పెట్టడంతో వాడు కూడా పవిత్రుడైపోయినాడు వెళ్ళిన భక్తులంతా దర్శించుకొని వాళ్ళు కూడా పవిత్రుడైపోయినారు ఈ కథ మనం అనుకున్నప్పుడు ఏమవుతుంది ఇక్కడ హరిహర బ్రహ్మలు ఈ ముగ్గురు కూడా ఒకరే హరుడు అంటే శివుడు శివకేశవులు బ్రహ్మలు అందరూ ఒకరే ముగ్గురు కూడా ఒకరే అనే ఒక తత్వాన్ని మనం తీసుకురావ మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ ముగ్గురు కలిసే ఈ పని చేశారు అంటే జగత్తుకి దేవతలకు సాత్విక సత్వగుణంతో ఉండిన దేవతలకు రక్షణ కల్పించడానికోసం ఈ రాక్షసుడు ఇచ్చినటువంటి అడిగినటువంటి వరాన్ని కూడా ఇస్తూ వాణ్ణి తృప్తిపరుస్తూ దేవతలను రక్షిస్తూ సమస్త జీవకోటి కర్మకో కర్మంతో పుట్టినటువంటి మానవులకు కూడా మోక్షాన్ని ప్రాప్తి కలిగించేటువంటి గయాక్షేత్రం కూడా ఏర్పరిచారు అంటే ఈ ముగ్గురు ఒకే విధంతో మనను రక్షిస్తున్నారు వీళ్ళ ముగ్గురి కూడా ఎటువంటి భేదము లేదు అనుకున్న వాళ్ళు భేదము అనుకున్న వాళ్ళు నరకంలో పడతారు అని చెప్పవచ్చు జై గురుదత్త జై గురుదత్త జై గురుదత్త